హాయ్ పిల్లలు, నేను మీ కథలు చదివే బామ్మను వచ్చాను. ఇప్పుడు మనము బాదరాయణ సంబంధం అనే కథను విందాం. అనగా ఒక ఊర్లో అప్పంభుట్లు అనే బ్రాహ్మడు ఉండేవాడు. ఆయన ఒకనాడు ఉదయాన్నే చద్దన్నం తిని దూరపు గ్రామంలో ఉండే బంధువులను చూసి వద్దామని బండి మీద బయలుదేరాడు. మిటమిటలాడే మండుటెండలో మధ్యాహ్నం 2 జాములు అయ్యేసరికల్లా ఆయన ఒక గ్రామం చేరుకున్నాడు. చూడబోతే బంధువుల ఊరు చేరడానికి ఇంకా 4 కోసులు ఉన్నదాయి. పొద్దుటనగా తిన్న చర్దన్నం అరిగిపోయి కడుపులో నకనకా ఆకలవుతోంది. మరి భోజనం మాట ఏమిటి? ఆ చుట్టుపక్కల బంధువులు కాదు కదా, ఎరిగి ఉన్నవాళ్ళైనా ఎవరూ లేరు. ఏమిటో ఈ పరమేశ్వర, ఇలా వచ్చిందే నా సంగతి అని ఆలోచిస్తూ మరొక్క 10 గజాల దూరం వెళ్ళేసరికి ఒక రేగి చెట్టు నీడన చిన్న ఇల్లు కనపడ్డాయి. వీధి అరుగుపైన ఉస్తరాకులు కుట్టుకుంటున్న ఒక బ్రాహ్మడు కూడా కనపడ్డాడు. ఆయనను చూడంగానే అప్పం భుట్లకు ఒక ఆలోచన తట్టింది. ఇది బ్రాహ్మణ ఇల్లు, సరిగ్గా భోజనాల వేళకే అందుకున్నాను, పోతే ఇక భోజనం సంగతి చూసుకుందాము అని అనుకుని అప్పం భుట్లు రేగు చెట్టు కిందనే బండి విప్పించి వేశాడు. కానీ ముక్కు ముఖం ఎరగని కొత్త వారికి భోజనం పెడతారా అని ఎలా అడగడం? అది పెద్ద మనిషి తరహాగా ఉండదు. ఆ మాటకొస్తే ఇంటి వారికి తనకు ఏం సంబంధం ఉంది? ఏదో ఒకటి కల్పించైనా కల్పించాలి, లేకపోతే ఆకలి తీరే దారి లేదు. ఈ ఆలోచనతో అప్పం భట్లు ఆ రేగు చెట్టుకి చూడగా ఒక చక్కటి ఉపాయం తోచింది. నా బండి చక్రాలు లోగడ రేగి కలపతోనే చేయించినట్టుగా బాగా జ్ఞాపకం. ఈ బ్రాహ్మణ ఇంటి ముందు ఉన్నది రేగి చెట్టే. నిజానికి పూర్వజన్మ సంబంధం ఏదో ఉండబట్టే ఇప్పుడు మా ఉభయల మధ్య ఈ బదిరికా సంబంధం ఏర్పడింది. వారితో పరిచయం చేసుకోవడానికి ఇంతకు మించిన చుట్టరికం ఏం కావాలి అని అనుకుని సంతోషించాడు. ఒకవేళ ఇంటివారు మన బంధుత్వం ఏమిటండి అని అడిగినప్పటికీ ఠకీమని జవాబు చెప్పేయవచ్చు అని నిశ్చయించుకున్నాడు. ఈ నిర్ణయంతో అప్పంభుట్లు చర్చలా నడవలోకి పోయి బట్టలు విడిచి పాగాకొయ్యకు తగిలించి అంగాస్త్రంతో స్నానానికని నూతి వద్దకు వెళ్ళాడు. అంత చనువుగా ప్రవేశించిన అప్పంభుట్లను చూసి వీధి అరుగు మీద ఉస్తరాకులు కుట్టుతూ కూర్చున్న ఇంటి యజమాని, బహుశా ఆయన తన భార్య వంక బంధువై ఉంటాడని తన పని తాను చూసుకున్నాడు. స్నానం కాగానే మడిగట్టుకొని భోజనానికి తయారైన అప్పంభుట్లను చూసి, ఓహో, ఈయన నా భర్త వంక బంధువు కాబోలు, వారే లోపలికి పంపించి ఉంటారు, తగు విధంగా మర్యాద చేయకపోతే బాగుండదు అనుకుని ఇంటావిడ ఏ లోపము రాకుండా భోజనం పెట్టింది. భోజనం అయిన తర్వాత అప్పం భుట్లు నడవాలో ఖాళీ మంచం పైన పడుకొని బడిలక తీర్చుకున్నాడు. పొద్దు దిగి కొంచెం చల్లబడగానే బట్టలు వేసుకొని ఆయన మళ్ళీ బండి కట్టించాడు. ఇంత అకస్మాత్తుగా ప్రయాణమైపోతున్న అప్పం భుట్లను ఇంటి యజమాని చూసి ఆశ్చర్యపడ్డాడు. వెంటనే భార్యను పిలిచి, ఈయన నీకు ఏ వరుసవాడు? వచ్చి రావడంతోనే అంత తొందరగా వెళ్ళిపోతున్నాడేమిటి? ఈ రాత్రికి ఉండమని లేకపోయావా అన్నాడు. అయ్యో, బాగానే ఉంది, ఆయన నాకు ఏ వరుసవారు కారు. అసలు ఇంతకు ఆయన ఎవరో నాకు తెలియనే తెలియదు. మీ తరఫు బంధువేమో అని నేను పలకరించలేదు అని ఆమె బదులు చెప్పింది. ఆయన ఎవరో నాకు అంతకంటే తెలియదు. మీ అమ్మగారికి సంబంధించిన దగ్గర బంధువులై ఉంటారని నేను అసలు పలకరించలేదు. సరే, మోసపోయాంలాగా ఉంది అని ఆయన అప్పంభుట్ల దగ్గరికి వెళ్ళి, అయ్యా క్షమించాలి, మనకు గల బంధుత్వము జ్ఞాపకం సరిగా రావట్లేదు, మరేమీ అనుకోకుండా సెలవిస్తారా అని నిష్కపటంగా అడిగాడు. దానికి అప్పంభుట్లు చిరునవ్వు నవ్వుతూ, బంధుత్వం లేకపోవడం ఏమిటండి? అస్మాకం బదిరీ చక్రం ఉస్మాకం బదిరీ తరుహు బాదరాయణ సంబంధం యాయం యాయం వ్యయం ఏహ, అంటే మీ ఇంటి ముందు బదిరికా వృక్షం ఉన్నది, మా బండి చక్రాలు బదిరికామానుతో తయారైనవి, మనకు గల బదిరీ బాదరాయణ సంబంధం ఇదేను అని బదులు చెప్తూ బండి తోలించుకొని వెళ్ళిపోయాడు. ఈ వింత సంబంధం తెలియగానే దంపతులు తెల్లబోయారు.